నీవు జీవితంలో ఎప్పుడైనా ఓడిపోయేటప్పుడు చేతులు పైకెత్తడం నేర్చుకో అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడండి? చేతులు పైకెత్తాలి. ఎందుకు అని అంటే, దేవా ఒకవేళ నా యొక్క శక్తి అయిపోవచ్చు, కానీ నీవు శక్తిమంతుడవు, నన్ను బలపరిస్తే. ఈ యొక్క కార్యమేంటి? దీనికి ముందు అనేకమైనవి నేను చేయగలను. నేను మనుషుల తట్టు నా చేతులెత్తి ఇగో నేను ఓడిపోయానంటే నన్ను ఒక వెర్రివాణ వలె చూస్తారేమో, నన్ను అపహసిస్తారేమో, నన్ను దూషిస్తారేమో, నన్ను హింసిస్తారేమో, నాపై నవ్వుతూ వెటకారంగా మాట్లాడతారేమో, కానీ నేనెప్పుడైతే నా చేతులు రెండు దేవుని వైపు చాపి, ఆకాశమందున్న నా దేవుని వైపు నా రెండు చేతులు చాపి, ఎప్పుడైతే నా హృదయపూర్వకంగా దేవా నా శక్తి కాదు, నా బలము కాదు, ఈ యొక్క ఆత్మతో నన్ను నింపి నడిపించు, ఈ యొక్క కార్యము నా యొక్క శక్తి ద్వారా నేను చేయలేనేమో, ఈ యొక్క కార్యము నా యొక్క బలము ద్వారా నేను చేయలేనేమో, ఇదిగో ఒట్టి పాత్రనై నేను ఉన్నాను, నీ యొక్క సన్నిధిలో నీ తట్టు దేవా నా యొక్క రెండు చేతుల్లో చాచి ప్రార్థిస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. నీ యొక్క శక్తి చేత నింపండి, నీ యొక్క మహిమ చేత నింపండి. ఒట్టి పాత్రనైనా నాలో దేవా నీ యొక్క మహిమను నింపి మహిమ గల పాత్రగా నిలవబెట్టి నా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవు పొందునుగా. కానీ దేవుని స్తుతించగలిగితే, దేవుని నామమును మహిమపరచగలిగితే, దేవుని హెచ్చించగలిగితే దేవుడు సమస్తమును చేయడానికి శక్తిమంతుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాను హల్లెలూయా. మనం ఎప్పుడైతే రెండు చేతులు